ఏ బాబు, ఓయ్ వాడు విండు, వాడు విండండి. ఇవి పాట్ పొరి అని అంటారు. జస్ట్ ఒక గ్లాస్లో కానీ దేంట్లోనే వేసుకుంటే స్మెల్ వస్తాయి. రూమ్ ఫ్రెషనర్ లాగా, మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి. మైండ్ ఉన్న వాళ్ళకి జస్ట్ కిడింగ్, ఇన్నోసెంట్. హా, ఎంత చక్కగా పడుకున్నారు. ఐకేకి ఎందుకు వస్తారు అని అంటే, యాక్చువల్గా నాకు చూపించాలని ఉంది. పడుకోవడానికి వస్తారు, ఇందాక ఒకరిని చూపించాను కదా. వెల్కమ్ టు సుష్మా కిరణ్. అండ్ ఈరోజు మనం ఐకియాకి వచ్చేసాం అనమాట. ఐకియాలో కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి, సో షాపింగ్ చేసేద్దామని వచ్చేసాం నేను, ప్రభంజన్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంతవరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో స్టార్టింగే లైక్ కనుక కొడితే ఈ వీడియోకి రీచ్ అనేది చాలా ఉంటుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా చలో లెట్స్ గో టు ఐకియా. ఐకియాకి అయితే వచ్చేసామన్నమాట. మా ప్రభంజన్ పైకి వెళ్ళిపోయాడు, అంటే నేను టూర్ గైడ్ని అని చెప్పాడు అనమాట. సో అంటే ఐకియా గైడ్ అనమాట. ఐకియాలో ఏమైనా తీసుకోవాలని అంటే ప్రభంజనే చూపిస్తాడు. సో ఏం తీసుకుంటాం ఏంటి అన్నది అయితే చూద్దాం. సో మనకి స్టార్టింగే ఇలాగా మనం కిచెన్ ఇది క్లీన్ చేసుకోవడానికి ఉంటాయి కదా, అలా ఉంటుంది అనమాట. ఇది తీసుకోవచ్చు, ఇలా వైప్ చేసాం. 99 రూపీస్ మాత్రమే. టూర్ గైడా నువ్వు? ఐకియా టూర్ గైడా? ఏ బాబు, ఏ బాబు, ఓయ్ వాడు విండు, వాడు విండండి. టూర్ గైడ్ ఇది కూడా కావాలా? అవసరం లేదు కదా, ఇన్నోసెంట్. హా, $199. ఈ బాక్సెస్ ఏంటి అని అంటే మనం ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం అన్బాక్సింగ్ ఐకియా ఐటమ్స్లో చూపించా. ఇవెంత? ఇవి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు అనమాట. ఇవి పాట్ పొరి అని అంటారు. జస్ట్ ఒక గ్లాస్లో కానీ దేంట్లోనే వేసుకుంటే స్మెల్ వస్తాయి. రూమ్ ఫ్రెషనర్ లాగా, మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి. మైండ్ ఉన్న వాళ్ళకి జస్ట్ కిడింగ్. సో ఇదంతా బెడ్రూమ్ సెక్షన్ అనమాట. డైనింగ్ టేబుల్స్ అంటే రూమ్స్లా ఉంటాయి, ఒక హాల్ ఎలా ఉండాలి అదంతా స్టార్టింగ్. అది ఒకసారి ఒక లుక్ వేసేసుకుందాం. వచ్చేసి డైనింగ్ టేబుల్, మీరు ఇక్కడ చూస్తే చూడండి ఎంత చక్కగా పడుకున్నారో. చూడండి బాగా పడుకున్నాడు. $11,000 అంటారా స్పీకర్స్? ఐకియాకి ఎందుకు వస్తారు అని అంటే, యాక్చువల్గా నాకు చూపించాలని ఉంది. పడుకోవడానికి వస్తారు, ఇందాక ఒకరిని చూపించాను కదా. ఏదన్నా ఆర్ట్ కాదురా, అది స్టాండ్. ఈ బోర్డ్ 1999 999 ఏమైనా రాసుకోవడానికి, రాసుకోవడానికి చెప్పుకోవడానికి ఇలా సర్టిఫికేట్స్ అవి. ఇది బాగుందిరా, నీ సర్టిఫికేట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు కదా. అబ్బో, గుండె కలుక్కుమంటుంది నాకు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. ప్రపంచానికి తెలియదు కానీ నాకు మాత్రం చాలా అంటే చాలా సర్టిఫికెట్స్ ఉన్నాయి, మెడల్స్ ఉన్నాయి. ప్రపంచానికి ఈసారి చూపిస్తా. ఇక్కడ కొంతమంది సౌండ్లు పెడుతున్నారు, అందుకని నేను ఎక్కువ మాట్లాడను.
స్టోరేజ్ నాన్న, చిన్నపిల్లలు ఆడుకోవడం, నువ్వు పెద్ద అయిపోయావు, ఆ ఏజ్ దాటేసావు. మన దగ్గర ఉన్నాయి నన్ను ఆల్రెడీ బూస్టర్ హెయిర్ తీయడానికి కదా. బాగుంది అది డిఫరెంట్గా. ప్రైజా 6,000. ఆ బెడ్ నచ్చింది నాకు చిన్నగా. సోఫా చేంజ్ చేస్తున్నావరా? సో ఒక 55,000కి మనకి ఇలాంటి బెడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు రేట్స్ పెంచేశారు యాక్చువల్లీ ఐకియాలో. ఏంటిమా ఎందుకు? అవసరం లేదు, అవసరం లేదు. 2,600 ఇది. ఇలాంటి చిన్న చిన్నవన్నీ బాగానే ఉన్నాయి. లైక్ 199 అంటారా? డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్ ఉంటాయన్నమాట. ఇట్ డిపెండ్స్ అపాన్, అంటే మనకి హాల్లో ఎలా ఉంటుంది, డైనింగ్ టేబుల్ అంటే డైనింగ్ రూమ్ ఎలా ఉంటుంది, అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. టీవీ యూనిట్స్, లివింగ్ రూమ్, స్టోరేజ్ అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మొత్తం బెడ్రూమ్ సెషన్, కిడ్స్ ప్లే ఏరియా. ప్రపంచం చూడండి, రియల్ లైఫ్ లో చదవడు, ఇక్కడ మాత్రం సీరియస్ గా. ఏం చేస్తున్నావమ్మా? అబ్బా ₹39. ఇక్కడ నుంచి కిచెన్ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిచెన్స్. ఒక చిన్న సైజ్ హౌస్లో మనం ఏమేమి ఇంత బ్యూటిఫుల్గా పెట్టుకొని అరేంజ్ చేసుకోవచ్చు, ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నదైతే చూపిస్తున్నారు. కాకపోతే కొంచెం స్టార్టింగ్ కన్నా ఇప్పుడు కొంచెం రేట్స్ అయితే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ తక్కువ ఉన్నాయన్నమాట. సో లెట్స్ గో.
కావాల్సింది ఇదే. యాక్చువల్గా నేను ఒక దానికోసం చూస్తున్నాను కానీ అది ఇక్కడ లేదు. లేదండి, యాక్చువల్గా నేను బట్టల స్టాండ్ ఉంటుంది కదా, బట్టలు అవన్నీ పెట్టుకుంటాం హ్యాంగర్, దొరికింది నాకు ఇదే, దీనికోసం చూస్తున్నా. సో ఈ స్టాండ్స్ అన్నమాట. ఇది ఎంత ఉంది ప్రైస్? ఇది 899. ఇది బాగుందిగా, ఇవి ఒక 3 వస్తాయి. సో దీనికోసం చూస్తున్నాము. ఈ 3 బాగున్నాయి. ఇదైతే ఇలా వీల్స్లా ఉన్నాయన్నమాట, ఎక్కడైనా జరుపుకోవచ్చు. సో శారీస్ ఇలా హ్యాంగ్ చేసుకుంటే ఎవరికైనా వచ్చినప్పుడు లుక్ ఎట్ మై వార్డ్రోబ్ సారీ అప్పుడప్పుడు ఇలా అవుతుంది అన్నమాట, అందుకనే ఇదే తీసుకుంటున్నాం. ఇక్కడంతా కిడ్స్. ఇవి 19 rupees. బార్బీ థీమ్. బెడ్ కవర్స్ అవి అయిపోయింది అనమాట. మా ప్రభంజన్ ఇవెందుకురా, మా ప్రభంజన్ ఏది పడితే పెట్టేస్తున్నాను, నాన్న తిడతారు నువ్వు వేషం దగ్గర, ఇది ఎందుకు తెచ్చా. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళి బిల్లింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాం. సో లెట్స్ గో టు టౌన్ ఫ్లోర్. సో ఇక్కడ ఏంటి అని అంటే లైక్ ప్లాంట్స్ అవి ఉన్నాయి, మనకి బయట కూడా దొరుకుతాయి, ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. 149 అంట బయట, 50 rupees. ఇవన్నీ మిర్రర్స్. మా ప్రభంజన్ ఇది కొందాము అని చెప్పి అడిగాడు, బట్ మా సొంతిల్లు కాదు కదా ఎందుకు అని అనిపించింది. ఏంటది ప్రభంజన్? 6000 తక్కువ కూడా కాదు. మా ప్రభంజన్ చూడండి అన్ని అని అట్లా ఉంటుంది మనతో. ఒకటి ఏం చేస్తావు, ఒకటి తీసుకొని పడుకుంటావు దాని మీద ఇలా ఇలా ముడుచుకొని. మా ప్రభంజన్ అసలు అల్లరి టార్చర్ అలా అలా కాదు, పిల్లలతో షాపింగ్ వస్తే ఎలా ఉంటుందంటే అది కావాలి ఇది కావాలంటారు. కాకపోతే మనమే కొంచెం వాళ్ళకి కాంప్రమైజ్ చేయాలన్నమాట. వాడికి తెలియదు అది, దాని వాల్యూ ఏంటి అన్నది అయితే వాడికి తెలియదు, పిల్లలకి తెలియదు, వాడికే అనే కాదు. నాకు కనిపి అది కూడా నాకు కనిపించావు. ఇది ఇక్కడ ఏమైనా పడిపోతే మనమే బిల్ పే చేయాలదా? సో ఇక్కడ ఏంటంటే మనం ఇందాక అక్కడ చూసి ఉంటాయి కదా, వాటి నెంబర్స్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా పంపి చూపిస్తే
కోడ్ నెంబర్స్ వాళ్ళు మనకి ఇస్తారు. సో ఇదంతా గొడవన్ అనమాట. అక్కడ నుంచి మోసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి అవి తీసుకోవచ్చు అక్కడ చూసుకొని. ప్రభంజన్, ప్రభంజన్ ఎందుకు అలిగావు? ప్రభంజన్ అలిగావా? కనిపిస్తున్నాదిగా. మా ప్రభంజన్ అలిగాడు. సో వాడిని కొంచెం కూల్ చేయాలి, చెప్పాలి మెల్లగా. పిల్లలు అలా అలుగుతూ ఉంటారు కదా, ఇట్స్ కామన్. సో ఆల్మోస్ట్ నా షాపింగ్ అయిపోయింది. ఇక్కడ కొన్ని తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళడమే. పద ప్రభంజన్. సో ఫైనల్లీ మా ఐకియా షాపింగ్ అయితే అయిపోయింది. మా అబ్బాయి పాపం కొంచెం డల్ అయిపోయాడు. కొన్నిసార్లు అంటే ఊరికే వేస్ట్ చేయడం, ఎందుకు రవి గారు వచ్చి ఉంటే కొనేవారేమో, నేనైతే కొనలేదు. సో మా ప్రభంజని కొంచెం కూల్ చేయాలి. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.